మన చైతన్య వన సమ్మేళనం జయప్రదం చేయండని ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ఇక ప్రతి ఏడాది మాదిరిగానే ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నేడు నిర్వహిస్తున్నటువంటి మన చైతన్య వన సమ్మేళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వేదిక చైర్మన్ గుబ్బల రాంబాబు కన్వీనర్ అచ్చారపు వాసు పిలుపునిచ్చారు. జాతీయ రహదారిలోని బెస్ట్ ప్రైజ్ పక్కన గల చెరుకూరి గార్డెన్స్ లో శుక్రవారం ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇక శనివారం ఉదయం 10 గంటల నుండి మన చైతన్య వన సమ్మేళన కార్యక్రమం ప్రారంభమవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమం एससी कमीशन चेयरमैन एम विक्टर प्रसाद तेलंगाना स्टेट पुलिस अकाडमी डिप्यूटी डायरेक्टर जी जानकी शर्मिला अडिशनल एसपी पी सोमशेखर पाल्गुंटुन्नारनी तेलिपारू. అంబేద్కర్ ఆలోచన విధానంతో దళిత గిరిజన మైనార్టీలను ఐక్యం చేసే లక్ష్యంతో గత 7 ఏళ్లుగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో ఐక్యవేదిక ఆహ్వాన కమిటీ సభ్యులు కొత్తమూరు షానా, యాదల సతీష్, చంద్ర, స్టాలిన్, బొర్రా, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. పాసెంజర్స్ అన్ని విభాగాల నుంచి కూడా విస్తృత దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆవేదన దీక్షలో కలెక్టర్లకు వినతి పత్రాన్ని ఇస్తూ న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ యొక్క ఆవేదన దీక్ష. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖున జీతం పడితే వెంటనే వాళ్ళు ఎన్నో ఖర్చులు పెట్టుకుంటారు. కానీ కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో చేస్తూ వెట్టి చాకరి చేస్తూ కూలి పనుల కన్నా విపరీతంగా కూలి వారి కన్నా ఇంకా దారుణంగా పనిచేస్తూ కనీసం 3 నెలలుగా జీతం లేకుండా కడుపు మంటతో రగిలిపోతున్న మనందరి ఆవేదన ప్రభుత్వం ఇప్పుడే అర్థం చేసుకుని పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతాలు కూడా వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల హామీ ప్రకారం రెగ్యులర్ చేయడం మరియు మినిమం టైం స్కేల్ ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న అందరికీ కూడా 1వ తారీఖునే ఉద్యోగులకి ఉద్యోగస్తులు మాదిరిగా జీతాలు పడేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని న్యాయమైన డిమాండ్లు చేస్తూ ఈ యొక్క ఆవేదన దీక్షను కొమ్మూరు సెంటర్ తూర్పు గోదావరి జిల్లా నుండి. నమస్కారం. ఈరోజు సర్వశిక్ష అభియాన్ అన్ని విభాగాల ఉద్యోగులు ఐక్యతతో జేఏసీ పిలుపు మేరకు ఆవేదన దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆవేదన దీక్షలో సుమారు 12 సంవత్సరాలుగా ఎస్ఎస్సీలో అన్ని విభాగాల్లో పనిచేసిన కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా న్యాయమైన డిమాండ్లను మేము కొన్ని పెట్టడం జరిగింది. ఆ న్యాయమైన డిమాండ్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వక ముందు ఎలక్షన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలలో భాగంగా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని ఇచ్చిన హామీ ప్రకారం ఎప్పుడే 4 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇటువరకు మా ఇక్కడ కూడా ఎస్ఎస్ఏ ఉద్యోగులు కనీసం చూడలేని దౌర్భాగ్య పరిస్థితిలో మేము ఉన్నాం. ఈ యొక్క మా యొక్క న్యాయమైన డిమాండ్లను జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క ఆవేదన దీక్ష ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఎన్నికల హామీ ప్రకారం పాదయాత్రలు ఇచ్చిన హామీ ప్రకారం ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఎస్ఎస్ఏ ఉద్యోగులు అందరూ కూడా మినిమం టైం స్కేల్ ఉద్యోగ భద్రత వారి యొక్క కుటుంబాలకు ఇవ్వాలని చెప్పేసి మా యొక్క ప్రధానమైన డిమాండ్. అన్ని విభాగాల ఉద్యోగులకు, పాఠశాలలో పనిచేసే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, ఆత్మర్యు క్రాఫ్ట్, అలాగే ఎంఆర్సీ సిబ్బందులు, మండల స్థాయిలో పనిచేసే ఎంఆర్సీ కోఆర్డినేటర్లు, అకౌంటెంట్లు, ఎంఆర్సీ కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఆర్సీ అసిస్టెంట్స్, అలాగే క్లస్టర్ లెవెల్ లో పనిచేసే సిఆర్ఎంటీలు అంటే సిఆర్పీలు గా ఉన్న మాకు ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ గారి యొక్క ఆయన ఆదేశాలతో సిఆర్ఎంటీ గా క్లస్టర్ రిజర్వ్స్ మొబైల్ టీచర్స్ గా కూడా మమ్మల్ని వేరే అదనపు బాధ్యతలు మాకు అప్పగించి ఉన్నాం. సో అన్ని ఐఆర్టీలు అలాగే ఈ యొక్క అన్ని విభాగాల నుంచి కూడా మీ యొక్క పెద్ద ఎత్తున ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఆవేదన దీక్ష మేము పెట్టుకోవడం జరిగింది. ఈ ఆవేదన దీక్షలో భాగంగా మా యొక్క న్యాయమైన డిమాండ్లను మేము నెరవేర్చుకోవాలని చెప్పేసి పోరాడుతున్నాం. ఈ యొక్క ఆవేదన దీక్షకు ప్రతిఫలం వస్తుందని చెప్పేసి మేము అందరూ కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఈ యొక్క చలో విజయవాడ 11వ తారీఖున మేము ప్లాన్ చేయడం జరిగింది. దాన్ని కూడా మేము ఎట్టి పరిస్థితులు ఎటువంటి ఆటంకాలు ఇచ్చినా కూడా మేము అధిగమించి మా యొక్క కడుపు కోత, కడుపు బాధను మీ యొక్క ప్రభుత్వ దృష్టికి మేము తీసుకెళ్లాలని చెప్పి మాత్రమే మా యొక్క ప్రయత్నం. కనీసం 5 సంవత్సరాలు అయిపోతున్న సందర్భంలో ఈ సమయంలో అయినా మా యొక్క ఎస్ఎస్ఏ ఉద్యోగులందరి వైపు కూడా ప్రభుత్వం చూడాలని, మేము చేసే పనిని ఎట్టి చాకరీని మీ యొక్క విద్యా వ్యవస్థ అభివృద్ధికి మేము పాటుపడుతుండగా మా యొక్క కృషిని ఫలితాన్ని మాకు దయచేస్తారని చెప్పి మేము అందరూ కోరుకుంటాం. ఎన్ని వెంటనే పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతాలు కూడా ఎన్ని వెంటనే మా అందరికి విడుదల చేయాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటూ ఈ యొక్క న్యాయమైన డిమాండ్లను కలెక్టర్ గారికి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను కూడా కలెక్టర్లకు ఆవేదన దీక్ష యొక్క వినతి పత్రం ఇవ్వడానికి మేము నిర్ణయించుకున్నాం. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత.